అమ్మఒడి పథకం అనేది ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే, నేను నిన్న మొన్న బస్ పాసుల కోసం వెళ్తే 40% స్టూడెంట్స్ పెరిగారంట కేవలం అమ్మఒడి పథకం వలన. ఈ అమ్మఒడి పథకం అనేది గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజులతో ఉండవు, చాలా తక్కువ ఉంటాయి మినిమమైజ్గా. అందుకని ఆ స్కూల్స్లో వాళ్ళు అడిగింది ఏంటి, ఇదివరకు ఆ బిల్డింగ్లో ఈ గది ఖాళీగా ఉందండి, ఆ గది ఖాళీగా ఉందనేవారు. ఇవాళ బిల్డింగులు చాలా వండి అనే పరిస్థితికి మొట్టమొదటి సంవత్సరం మొట్టమొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించడానికి తీసుకొచ్చిన ఉత్సాహం ఇది. చదువు మీద ఆయనకున్న శ్రద్ధ, దాన్ని అమ్మఒడి రూపంలో ప్రతి కుటుంబానికి 15,000 తల్లి పేరు మీద వేయటం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. దాన్ని అది ఒక్కటే కాదు, అమ్మఒడి పథకం పెట్టడం వలన గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన ప్రమోషన్స్, ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్లో అంటే సగం క్లాసులు ఖాళీగా ఉండేవి, సగం మంది టీచర్లు ఉండేవారు, ఇవాళ అలా లేదు. మీరు ఇదే సంవత్సరానికి మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పటికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లాగా తయారవుతుందని చెప్పి తయారు చేయాలి, ఏది ప్రైవేట్ స్కూల్స్ లాగా. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్తారు, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి దానికి ఒక విదేశీ సర్వేలు కూడా చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి బిల్డింగ్స్ కావాలంటే బిల్డింగ్స్, వాళ్ళ స్కూల్లో బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ కట్టించడం చేసి అమ్మఒడి పథకాన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తారని మా అభిప్రాయం. ఓకే, ఇద్దరుకు ఫస్ట్లో ఇద్దరికి ఇస్తామన్నారు కదా సార్, తర్వాత అది కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా చేస్తారు పిల్లలకి. అంటే కుటుంబంలో ముందు ఒకళ్ళు చదువుకోవాలి, ఇద్దరికి ఇద్దామని ఊహలో ఉన్నారు, దాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటారని చెప్పి నేను. ఓకే, ఇప్పుడు కొత్త ఒక మార్పు వచ్చింది కదా సార్, ఒకరికైనా 15,000 ఇద్దరికైనా 15,000 అని వచ్చింది. వచ్చిందంటే ఇంటికి 15,000 మెయింటెనెన్స్ అవి పంపించడం జరుగుతుంది, అది కూడా చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉంటే చేసి ఆయన దాన్ని కూడా సరి చేసుకుంటారని మా అభిప్రాయం.